హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కెరియర్ అలర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కూడా ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి బోత్ అయితే నేను కవర్ చేస్తూ ఉన్నాను. సో మంచి మంచి కంపెనీస్ అయితే మనకి జాబ్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. దీంట్లో MSN ల్యాబ్స్ కూడా మనకి డ్రైవ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేసేయండి. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ అయితే మనకి సిప్లా నుంచి గైస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ కింద వాళ్ళైతే మనకి ఏంటంటే ప్రగతి వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి సిప్లా అయితే లాంచ్ చేసింది గైస్. సో మంచి కంపెనీ నుంచి అయితే నిజంగా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అంటే సిఎస్ఆర్ అంటూ ఉంటాం కదా, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక స్కీమ్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఏవైతే మంచి మంచి కార్పొరేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అయితే మనకి ఇటువంటి ప్రోగ్రామ్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు చూస్తే కనుక వీళ్ళు డిగ్రీ అవార్డెడ్ ఎవరైతే అప్లైడ్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ ఉన్నారో వారికైతే మాత్రం ఒక కెరీర్ ప్రోగ్రెషన్ సంబంధించి అయితే ఫస్ట్ ఇయర్ అయితే వాళ్ళు ట్రైనీస్ కింద, అలాగే సెకండ్ ఇయర్ అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ కింద అయితే వాళ్ళు ఇక్కడ ఆఫర్ అయితే చేస్తూ ఉన్నారు గైస్. ఇక దీనికి సంబంధించి ఇక వర్క్ టైమింగ్స్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక క్లాస్ టైమింగ్స్ కూడా మీకు అయితే 2 అవర్స్ క్లాస్ అని అయితే ఇచ్చారు, అలాగే 8 అవర్స్ క్లాస్ అయితే నాన్ వర్కింగ్ ఆల్టర్నేటివ్ సాటర్డేస్ అని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ప్రోగ్రామ్ లొకేషన్ అంతా కూడా మనకి సిక్కింలో అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ లొకేషన్లో ఇక్కడ ప్రోగ్రామ్ని చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక అప్లై అయితే చేసేసుకోండి గైస్. ఇక మీకు అకామిడేషన్ అంతా కూడా మీకు సిక్కిం అండ్ మణిపాల్ యూనివర్సిటీ క్యాంపస్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా గమనించండి. ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నారు కదా, ఇక మీకు మినిమం అయితే బీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే 2022లో కానీ 23లో కానీ ఫినిష్ చేశారో వాళ్ళకి 60% అయితే మినిమం అయితే వచ్చి ఉండాలి. అలాగే మీరు ఇక సిక్కింకి రిలోకేట్గా అయితే విల్లింగ్నెస్ అయితే ఉండాలనేది ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ఒక 2 ఇయర్స్ అయితే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సో దానికి సంబంధించి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే గైస్, ఇక ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అందరూ కూడా దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేయండి. సో సిప్లా కంపెనీలోని ఫ్రెషర్స్కి ఒక మంచి అవకాశం అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత MSN ఆప్షన్ చూసుకుంటే కొన్ని రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానీ చెప్పాను కదా. ఇక దాంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళైతే ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్ నుంచి 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా. సో 6th నుంచి 9th డిసెంబర్ వరకు అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. పాషమైలారం లొకేషన్లో ఏదైతే MSN ల్యాబ్స్ యూనిట్ ఉందో అక్కడైతే మీరు వాకెన్స్కి అయితే అటెండ్ అవ్వండి. సో దీనికి బీఎస్సీ బీకామ్ బీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే కవర్ అయితే అవుతారు. సో ఖచ్చితంగా ఆపర్చునిటీని అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి గైస్. మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా కూడా మీరైతే లొకేషన్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇక ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ప్రశాంత్ గారికి నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక అలాగే మరొక నోటిఫికేషన్ చూసుకుంటే మనకి కర్దనూర్ లొకేషన్లో వాళ్ళైతే MSN, సో ఇది కూడా మరొక హైరింగ్ని అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక సాటర్డే వాళ్ళు December 9th అయితే సో కర్దనూర్ లొకేషన్లోనే అయితే దీనికి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ESTE కానీ సో 2 to 8 కానీ 2 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్. సో పటాన్ చెరువులో యూనిట్ 2 అయితే ఉంది కాబట్టి అక్కడైతే మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. ఎలిజిబుల్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఇంకేదైనా ఫర్దర్గా మీకు డౌట్స్ ఉన్నా అలాగే మీ రెజ్యూమ్స్ని ఫార్వర్డ్ చేయాలనుకున్నా ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇక అలాగే గైస్ మనకి నలంద నుంచి అయితే ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే వచ్చిందండి. సో ఇదేంటంటే మినిమం 1 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా అయితే అడగడం జరిగింది. అయితే పొజిషన్ చూసుకుంటే ఇపాక్సీ మెయింటెనెన్స్ క్వాలిటీ పౌడర్ అండ్ లిక్విడ్ స్టోర్స్ అలాగే మనకి ఫోర్క్లిఫ్ట్ ఆపరేటర్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్లో అయితే వాళ్ళు పర్మనెంట్ వర్క్మెన్ అయితే తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ఎవరైతే అటెండ్ అవ్వదలుచుకున్నారో వారికి December 9th అయితే మీరు హైటెక్ సిటీ ఇక్కడ మీకు రెడిసన్ హోటల్లో అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక అలాగే మనకి జెన్ఫోల్డ్ నుంచి చూసుకుంటే గైస్ వీళ్ళు ప్రొడక్షన్ కెమిస్ట్రీ తీసుకోవడానికి అయితే హైదరాబాద్ లొకేషన్లోనే ఒక వాకెన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి అయితే వాళ్ళు మనకి 8th డిసెంబర్న వాకెన్స్ కండక్ట్ చేస్తున్నారు. 1 to 4 ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అలాగే ప్రొడక్షన్లో కూడా మీరు చూడొచ్చు. ఇక పాషమైలారంలో ఏదైతే లొకేషన్ ఉందో ఇక్కడ యూనిట్ దగ్గర అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ నెంబర్కే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే సో ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ ఈమెయిల్ కూడా మీరైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేసేసుకోండి. ఇక తర్వాత నోటిఫికేషన్ మనకి వి టెక్నాలజీస్ అయితే వచ్చింది గైస్. సో వీళ్ళు ఏంటంటే 8th, 9th, 10th 3 డేస్ కూడా వాకింగ్ డ్రైవ్ అయితే ఎవరైతే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఎక్స్క్లూజివ్గా నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. మీకు ఇది ఏంటంటే త్రిచి లొకేషన్లో అయితే జాబ్ అయితే ఉంటుంది, అక్కడైతే మిమ్మల్ని లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో అక్కడ వర్క్ చేయడానికి ఎవరైతే ఎనీ లైఫ్ సైన్సెస్ ఫినిష్ చేసిన
క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. గైస్ ఇదంతా కంప్లీట్గా మెడికల్ కోడింగ్ సంబంధించి అయితే మీకు డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు ఈ లొకేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. గైస్ ఇంకా ఫర్దర్గా మీరు ఇంకా నాన్ లోకల్స్ ఎవరైతే మన ఆంధ్ర తెలంగాణ ఉన్నారో ఫస్ట్ అయితే ఈ నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అటెండ్ అయితే అవ్వండి. గైస్ మీ రెజ్యూమ్స్ని దీనికి కూడా ఫార్వర్డ్ అయితే చేసేయండి. ఇంకా తర్వాత గ్లెన్మార్క్ని చూసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్లో చూపిస్తున్న విధంగా గోవా లొకేషన్లో ఎవరైతే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే మీరు ఈ లొకేషన్ ద్వారా అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక అలాగే ఎంఎస్ఎన్ యాప్స్ చూసుకుంటే గైస్ ఇప్పుడు వీళ్ళు బొల్లారం లొకేషన్లో కూడా December 9th మరొక నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వేరియస్ యూనిట్స్ దగ్గర అయితే వాళ్ళు వేరియస్ డిపార్ట్మెంట్స్లో నోటిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి వీళ్ళు ఏంటంటే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఎరగడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ కానీ ప్రొడక్షన్ ఓఎస్టీలో కానీ. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ కానీ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్స్ ద్వారా కానీ మీరైతే చూసి అప్లై చేసుకోండి. ఇక అలాగే రూబికాన్ రీసెర్చ్ చూసుకుంటే గైస్ వీళ్ళైతే 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టెక్నీషియన్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి టైమ్ అండ్ డేట్ కానీ అలాగే వెన్యూ కానీ ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు అప్డేట్ అవ్వచ్చు. గైస్ ఇవి టోటల్గా ఈరోజు నోటిఫికేషన్ అయితే యూస్ఫుల్ పర్సన్స్ డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే ఈరోజు కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ లెట్స్. జై హింద్.